వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఖబర్దార్ బీజేపీ మునుగోడులో మీకు గోరి కడతామని లంబాడీ హక్కుల పోరాట సమితి పేరిట పోస్టర్లు వెలిశాయి ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ కాంగ్రెస్లతో పాటు టీఆర్ఎస్ చూస్తోంది ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది దీంతో పార్టీల నేతలంతా మునుగోడులోనే ఉంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రతి ఇంటి గడప తొక్కుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తూనే ఉన్నాయి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా చండూరు మున్సిపాలిటీలో పోస్టర్లు వెలిశాయి రాజగోపాల్ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లను కొనాలని ఆ పార్టీ నాయకులు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని పోరాట సమితి విమర్శించింది తాము అమ్ముడు కాదని బానిసలం అంతకన్నా కాదని లంబాడి బిడ్డలమణి హెచ్చరించారు మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా రోజుకో విధంగా పోస్టర్లు వెలుస్తున్నాయి తాము గెలిస్తే మూడు వేల పెన్షన్ ఇస్తామన్న రాజగోపాల్ రెడ్డి సవాల్ విసురుతూ ఏ రాష్ట్రంలో ఎక్కువ పెన్షన్ ఇస్తున్నారని పేర్కొంటూ గురువారం చండూరులో వాల్ పోస్టర్లను అందించారు అదేవిధంగా నేడే చూడండి షా సమర్పించు పద్దెనిమిది వేల కోట్లు అంటూ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని తెలిపేలా పోస్టర్లు వెలుస్తున్నాయి